హాయ్ అండి, వెల్కమ్ టు శివపార్వతుల యూట్యూబ్ ఛానల్. మా శివపార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈరోజు నేను తోటకూర కర్రీ చేయబోతున్నానండి. ఇవి తోటకూర కట్టలు, 6 కట్టలు ఉంటాయండి, చిన్న చిన్న సైజు. మంచిగా కట్ చేసుకొని కడుక్కొని నీట్గా 2 సార్లు తీసుకోవాలి. ఆకుకూరలు అంటేనే హెల్త్కు మంచిది కాబట్టి అన్ని ఆకుకూరలు తినాలండి. ఆకుకూరలు ఏ రకంగానైనా చేసుకొని ఆకుకూరలు తింటేనే మంచిది. ఈ తోటకూర కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ఇలా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. అలా 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడైతుంది కదండి, ఇలా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపినాయి. 2 స్పూన్లు వేసుకోవాలి పోపుగింజలు. 3 ఎండుమిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా మగ్గినాయి కదండి పోపుగింజలు. మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆకుకూర కాబట్టి తోటకూరలో 10 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ. కొద్దిగా ఎండుకారం దించినప్పుడు తక్కువ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఆకుకూర కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆకుకూర కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువ మగ్గొద్దండి, సగం మగ్గితే చాలు, కలర్ రాని అవసరం లేదు. ఇప్పుడు ఇలా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదండి ఇవన్నీ పసుపు వేసి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలండి, అంతే వేసుకోవాలి. కలుపుకోవాలండి ఇదంతా మంచిగా కలిసినాక. తోటకూర అంతా కలుపుకున్నాం కదండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలో జర ఉప్పు తక్కువనే పడుతుంది, చూసి వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదండి తోటకూర కలుపుకున్నాం కదా, ఇలా పెద్ద సైజు 2 టమాటాలు ఇట్లా సన్న కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా టమాటా, మూత పెట్టుకొని మంచి ఒక 15-20 నిమిషాల వరకు టమాటా మెత్తగా అయినాక మగ్గించుకోవాలి. కలుపుకుంటా మూత పెట్టుకుంటా తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక 15 ఎల్లిపాయలు ఇట్లా కచ్చిపక్క దంచేసుకోవాలండి, అల్లం వేసుకోవద్దు. ఇదంతా మంచిగా కలిసిందాక కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా మంచిగా 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. తోటకూర ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి. మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి 20 నిమిషాలు మంచిగా ఉడికించినండి, మంచిగా ఉడికింది. 20 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ సిమ్ చేసి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి మంచిగా. మంచిగా మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు మంచిగా కలుపుకుంటా ఉడికించిందండి మూత పెట్టుకుంటా. తోటకూర కూర రెడీ అయిందండి, తోటకూర కర్రీ. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి. తోటకూర కర్రీ రెడీ అయిందండి, మీరు కూడా ఇట్నే చేసుకోరి.
టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. ఆకుకూర మంచిది ఆరోగ్యానికి కూడా, కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తినండి. వేరే ఆకుకూర లింకు ఈ వీడియో కింద ఇస్తాండి, చూసి చేసుకోండి. అవి కూడా ఆకుకూరలు హెల్త్కు మంచిది కాబట్టి తినండి అప్పుడప్పుడు. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.